హలో హలో, కొంచెం ఎదరకు మూవ్ అయితే వెనక వాళ్ళు కూడా కొంచెం ఎదరకు రావడానికి అవకాశం ఉంటుందండి. కొంచెం దయచేసి అందరూ కూడా మూవ్ అవ్వాలి, జెండాలు కిందకి దించాలండి. అందరూ కూడా దయచేసి జెండాలన్నీ కూడా కిందకి దించాలి. వినిపిస్తుంది. హలో, ఈరోజు పాలనలో ఒక భరోసా కల్పించి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేటటువంటి విజన్ ఉన్నటువంటి నాయకులు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాత, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఎవరు పేరు చెబితే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయో, ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని మన ముందుకు వస్తారో, ఎవరైతే మన అందరికీ కూడా సెన్సేషన్గా ఒక నిర్ణయం తీసుకుంటే సెన్సేషన్గా ఉండేటటువంటి వ్యక్తో, అటువంటి మన నాయకులు, పవర్ స్టార్ మన అభిమాన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తణుకు పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రజాగళం ఉమ్మడి సభలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నా. ఈరోజు 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలనని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మన నాయకులిద్దరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక పొత్తు పెట్టుకొని, అక్కడ కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఈరోజు మన ముందుకి రావటం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలుగా విధ్వంసకర పరిపాలన సాగింది. ప్రజావేదికను కూల్చడం ద్వారా సాగినటువంటి విధ్వంసం ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్ని వర్గాలకి అన్యాయం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మనందరి ఆకాంక్షల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా మనం అభివృద్ధి చేసుకోవాలన్నా, సంక్షేమం రావాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఉమ్మడి కూటమి ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలి. దానికి మన తణుకు నియోజకవర్గం నుంచి నాంది పలకాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం కూడా 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక అన్ని రంగాల్లోనూ కూడా అణకబడి ఈరోజు ఏది కూడా అభివృద్ధి శూన్యం, అవినీతిలో మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. స్థానిక మంత్రి చేసినటువంటి అవినీతి ఈరోజు మనందరం కూడా గమనించాలి. అన్ని వర్గాల్ని దోపిడీ చేసి కే ట్యాక్స్ పేరుతో ప్రతి ఒక్కరి నుంచి కూడా వసూలు చేసి ఈ నియోజకవర్గంలో టీడీఆర్ బాండ్ల స్కామ్కి నాంది పలికి ఇక్కడ ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అవినీతిలో బ్రాండ్ అంబాసిడర్గా నిలబడినటువంటి వ్యక్తి మన స్థానిక మంత్రి అనే సందర్భంగా తెలియజేస్తున్నా. 2014లో నేను సింగపూర్ నుంచి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినప్పుడు పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మద్దతు ఇచ్చి నన్ను ఇక్కడ గెలిపించినప్పుడు తణుకు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సర్వేలలో 1 స్థానంలో నిలిపినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి. ఈరోజు మరలా తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, మరొక అవకాశం కల్పించండి. ఈరోజు నేను మీ ముందు ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి
పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సమూహంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో ముఖ్యంగా తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేస్తాను. రోడ్ల నెట్వర్క్ను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ కావలసినటువంటి సదుపాయాలు పెంచే విధంగా మన తణుకు పట్టణాన్ని అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన అందరి భవిష్యత్తుని కాపాడుకోవాలి, ముఖ్యంగా యువత భవిష్యత్తు కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం మనకుంటే అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధిలోనూ ముందుకు పోతుంది. ముఖ్యంగా ఈరోజు యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసుకోవాలంటే మనందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు అందరు ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మన పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. Thank you.